మురుగు నీరు సాఫీగా పోయేందుకు ప్రజలు సహకరించాలి. కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ విజ్ఞప్తి. సీఎం సహాయ నిధి పేదలకు వరం లాంటిది. అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ విఎం అబ్రహం. తర్ల ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన బి రవి. ఘనంగా గణపతి విగ్రహాల నిమజ్జనం. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సచివాలయ రాత పరీక్షలు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్. ఓర్వకల్లు కల్లూరు మండలాలను కర్నూలు జిల్లాలోనే కొనసాగించాలి. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వేదిక డిమాండ్. చేవెళ్ల డివిజన్ అభివృద్ధికి శాయి శక్తుల కృషి చేస్తా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మురుగు నీరు సాఫీగా పోయేందుకు ప్రజలు సహకరించాలి. కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ విజ్ఞప్తి. డ్రైనేజీల్లో మురుగు నీరు సాఫీగా పోయేందుకు ప్రజలు సహకరించాలని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీలో గత కొన్ని రోజులుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఓవర్ఫ్లో అవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది తెలుసుకున్న కొండాపూర్ కార్పొరేటర్ వార్డు మెంబర్ జంగం గౌడ్తో అక్కడికి వెళ్లి దాదాపు 8 గంటలు అవిశ్రాంతంగా అక్కడే ఉండి సమస్యను పరిష్కరించారు. గత కొన్ని రోజులుగా ప్రశాంత్ నగర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పొంగి మురుగునీరు రోడ్లపై వెళ్తుందని సీవరేజ్ డిపార్ట్మెంట్ కు ఫిర్యాదు ఇచ్చిన పిమ్మట వారు వచ్చి సమస్య పరిష్కరిస్తున్నప్పటికీ తిరిగి పునరావృతం అవుతుందని తెలుసుకున్న కార్పొరేటర్ డీజీఎం శ్రీమన్ నారాయణ్ కి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన డీజీఎం డెసిల్టింగ్ మరియు సీవరేజ్ హైటెక్ మిషన్ సహాయంతో ప్రతి మ్యాన్ హోల్ ను క్షుణ్ణంగా క్లియర్ చేయించారు. దాదాపు 8 గంటల పాటు అక్కడే ఉండి సమస్యను పరిష్కరించిన కౌన్సిలర్ పట్ల పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలలో ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు డబ్బాలు గాజు సీసాలు లాంటివి పడవేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే కాలనీలలో కొత్తగా నిర్మిస్తున్న భవన యాజమాన్యం బిల్డింగ్ మెటీరియల్ వేస్టేజ్లను డ్రైనేజ్ లైన్లలోకి పోనివ్వకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రజలందరూ సహకరిస్తే స్వచ్ఛ హైదరాబాద్ ర్యాంకింగ్లలో మొదటి స్థానం కొండాపూర్ ఉండటం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. వీరితో పాటు వార్డు మెంబర్ జంగంగౌ, సమీర్ ఖాన్, గణేష్ కుమార్, బాగ్దాద్, బాబా, యూత్ నాయక్ దీపక్, మతిన్, నయీం తదితరులు పాల్గొన్నారు. సీఎం సహాయ నిధి పేదలకు వరం లాంటిది. అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ విఎం అబ్రహం. సీఎం సహాయ నిధి పేదలకు ఒక వరమని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ విఎం అబ్రహం స్పష్టం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకాలోని సీఎం సహాయ నిధి కింద లబ్ధి పొందిన 49 మందికి ఆయన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలను ప్రజల దగ్గరికి చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి రంగంలో పేదల అభివృద్ధికి తోడ్పడుతుందని ఆయన స్పష్టం చేశారు. తనగల గ్రామానికి చెందిన రజితకు 5,000, సంధ్యకు 35,000, జీవరత్నముకు 16,000, తిమ్మప్పకు 8,000, వడ్డేపల్లి వెంకటమ్మకు 12,000 రూపాయల చెక్లను ఆయన అందజేశారు. గార్ల ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన బి రవి. మహబూబాబాద్ జిల్లా గార్ల ఎస్ఐగా పి రవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ కోటిరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. 2014 బ్యాచ్ కి చెందిన రవి గతంలో జిల్లా ఏర్పడక ముందు మరిపేడ ట్రాఫిక్ లో 3 నెలలు విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత పాల్వంచ ఇల్లందులో విధులు నిర్వర్తించారు. ఇప్పుడు గార్ల ఎస్ఐగా బాధ్యతలు తీసుకున్నారు. గతంలో ఎస్ఐ బి రవి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా తన సొంత జిల్లా మంచిర్యాలలో పనిచేశారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూనే పోలీస్ శాఖ వారు నిర్వహించిన ఎంపికలో సెలెక్ట్ అయ్యారు. ఘనంగా గణపతి విగ్రహాల నిమజ్జనం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణంలో నేడు గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం జరిగింది. జమ్మికుంట పట్టణంలోని స్థానిక రోడ్ డౌన్ వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను స్థానిక మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేశారు. ఎలాంటి తొక్కిసలాటలు ప్రమాదాలు జరగకుండా ప్రశాంతంగా గణపతి విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో భక్తులు మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించడం వారి నిబద్ధతకు తార్కాణం. ఇక్కడ ఈ కట్టపైన ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా వైరస్ ప్రపంచం మొత్తం అతరం కుతరం చేస్తున్న తరుణంలో మరి కరోనా వైరస్ ఎక్కడైతే ఎక్కువ క్రౌడ్ ఉంటుందో మరి భక్తులు ఎక్కువగా ఉంటారు కావున అందరం స్వచ్ఛందంగా ఎక్కడ పబ్లిక్లా వినాయకుని
పెట్టి అక్కడ పూజలు ఇట్లా చేయకుండా చిన్న విగ్రహాలు మట్టి విగ్రహాలు 3 ఫీట్లు 4 ఫీట్ల వరకు పెట్టి అంతటా ఇలా నిమజ్జనం చాలా తక్కువగా చేసుకోవడం జరిగింది మరి ఇక్కడ అందులో భాగంగా కృష్ణా కాలనీలో గత 35 సంవత్సరాల నుండి మదర్ యూత్ అసోసియేషన్ వారు ఇలా 36 సంవత్సరం కూడా విగ్రహాన్ని అంటే ఆ వందన పోవద్దని ఆడ పెట్టి ఆ చిన్న వినాయకుడిని పూజించి ఇలా నిమజ్జనం చేశారు ఇక్కడ మండపాలు లేవు ఇళ్లలోనే చేసుకొని ఇలా నిమజ్జనాలు కూడా చేయడం జరిగింది మరి ఈ కరోనా వైరస్ ఉండడం వల్ల భక్తులందరూ ఇంత చిన్నగా చేసుకున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే కరోనా వైరస్ను ఒక రకంగా అరికట్టే ప్రయత్నంలో ప్రజలందరూ కూడా సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సచివాలయ రాత పరీక్షలు జాయింట్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ కోవిడ్ 19 నిబంధనలకు అనుగుణంగా సచివాలయ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్ష నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ సూచించారు విజయనగరం జిల్లాలో సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు జరిగే ఈ పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు పరీక్ష కేంద్రాల ప్రత్యేక అధికారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం కలెక్టర్ ఆడిటోరియంలో సోమవారం జరిగింది ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసులను ఉద్దేశించి జేసీ మహేష్ కుమార్ మాట్లాడారు పరీక్షల నిర్వహణలో ప్రత్యేక అధికారులదే కీలక పాత్ర అని చేశారు కోవిడ్ 19 నిబంధనలను పాటిస్తూ పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని సూచించారు ప్రతి కేంద్రం వద్ద అభ్యర్థుల శారీరక ఉష్ణోగ్రతను తనిఖీ చేయాలన్నారు కోవిడ్ లక్షణాలు ఉన్న వారి కోసం ప్రతి కేంద్రం వద్ద ప్రత్యేకంగా ఒక ఐసోలేషన్ గదిని ఏర్పాటు చేసి ఉంచాలన్నారు నిబంధనలకు అనుగుణంగా ప్రతి కేంద్రం వద్ద ఉండాల్సిన త్రాగునీరు మరుగుదొడ్లు తదితర వసతుల కోసం మంగళవారం అన్ని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని జేసీ ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎం వెంకటేశ్వరరావు జిల్లా పంచాయతీ అధికారి సునీల్ రాజ్కుమార్ డిప్యూటీ సీఈఓ కె రామచంద్రరావు స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు ఓర్వకల్లు కల్లూరు మండలాలను కర్నూలు జిల్లాలోనే కొనసాగించాలి ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వేదిక డిమాండ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా కర్నూలు నంద్యాల జిల్లాలు ఏర్పాటు అవుతాయన్న ఊహాగానాల మధ్య ప్రజలు ప్రజానాయకులు స్పందిస్తున్నారు కర్నూలు జిల్లాలో కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా ఓర్వకల్లు కల్లూరు మండలాలను కర్నూలు జిల్లాలోనే కొనసాగించాలని రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ మరియు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఓర్వకల్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు భౌగోళిక రీత్యా ఓర్వకల్ కల్లూరు మండలాలు కర్నూలు జిల్లాలో అంతర్భాగంగా ఉన్నాయని వీటిని కర్నూలు జిల్లాలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు ప్రజల సౌకర్యార్థం జిల్లా సబ్ కమిటీ నాయకులు ఈ విషయాన్ని పరిగిలోకి తీసుకుని జిల్లా భౌగోళిక పరిస్థితులను అదులు నిర్ణయించే సమయంలో వీటిని పరిగిలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ ధర్నాలు ఆర్సీసీ సెక్రటరీ రాజు ప్రణాళిక కమిటీ మెంబర్ జేవి కృష్ణయ్య రామకృష్ణారెడ్డి బజారప్ప డిటిఎఫ్ లాజరస్ రంగమోహన్ నాయుడు ఆర్ఎస్ఎఫ్ జయన్న ఆర్టీఏ న్యూ డెమోక్రసీ వెంకటేశ్వర్లు బీసీ సంఘం నాయకులు చేసిపని ఓర్వకల్లు మండలం నుంచి శేఖర్ రెడ్డి రాజన్న బాలాంజనేయులు తదితరులు పాల్గొన్నారు చేవెళ్ల డివిజన్ అభివృద్ధికి శాయి శక్తులా కృషి చేస్తా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల డివిజన్లోని అన్ని గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శాయి శక్తులా కృషి చేస్తారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల డివిజన్ మోయినాబాద్ మండలంలోని పలు గ్రామాలలో మంత్రి సవిత ఇంద్రారెడ్డితో పాటు ఎంపీ రంజిత్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ అంతారెడ్డి చేవెళ్ల ఎమ్మెల్యే కాళి యాదయ్యతో కలిసి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం మేడిపల్లి గ్రామంలో 5 లక్షలతో అంతర్గత మురుగునీటి కాలువను నిర్మించేందుకు ఆమె శంకుస్థాపన చేశారు బాకారం గ్రామంలో 15 లక్షలతో అంతర్గత మురుగునీటి కాలువ నిర్మాణంతో పాటు 25 లక్షలతో సీసీ రోడ్ నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు అండాపూర్ గ్రామంలో 20 లక్షలతో అంతర్గత మురుగునీటి కాలువతో పాటు 5 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణం చేపట్టేందుకు చర్యలు చేపట్టారు సురంగల్ గ్రామంలో 15 లక్షలతో అంతర్గత మురుగునీటి కాలువ నిర్మాణం చేపడుతున్నామన్నారు అదేవిధంగా వెంకటాపురం గ్రామంలో ఈసీ నదిపై 2 కోట్ల 77 లక్షలతో నిర్మించి తలపెట్టిన ఆనకట్ట నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మొయినాబాద్ జెడ్పీటీసీ కాళ్య శ్రీకాంత్ మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులు సర్పంచులు పాల్గొన్నారు